2024 ఎన్నికల్లో కూడా టీడీపీ జనసేన పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, ఆ రెండు పార్టీలు కూడా మూసేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏదో ఒక షోలో చంద్రబాబు నాయుడు అబద్దాలు చెప్పినంత మాత్రాన తెలుగు ప్రజలు నమ్మరన్నారు. ఈ సందర్భంగా కోవూరులో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నీ వియంకుడు బాలయ్య బాబు దగ్గర షోలో కూర్చొని నువ్వు అబద్దాలు చెప్పినంత మాత్రాన తెలుగు ప్రజలు మాత్రం నిన్ను మర్చిపోరు. నిన్ను ఈ రోజుకి ఏ రోజుకి చీ కొడుతూనే ఉంటారు. నిన్ను మాత్రం చంద్రబాబు మంచోడు అని అనే సమస్య లేదు. అందుకే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ గాని జనసేన పార్టీ గాని మూసేసుకోవాల్సిందే. రేపు 2024లో జరగబోయే ఎలక్షన్స్ లో కూడా ప్రజలు బుద్ధి చెప్పి ఆ రెండు పార్టీలు మూతేసుకునే విధంగా ప్రజలు గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1,319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.